गणानान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन् नोतिभिस्सीदसादनम् ॐ गङ्गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। ఒరే తిరుపతి, ఆ అరుగు మీద కూర్చున్న అందమైన అమ్మాయి ఎవర్రా? ఆమె గా ఊరి బయట ఇంట్లో ఉంటున్నా నారిగాడి పెళ్ళాం. గా 4 నెలల మధ్యనే పుష్యమాసంలోనే పెళ్ళైంది కాదు? ఈ మధ్య గా ఎలక్షన్ల గొడవలో పడి సిటీలోనే ఇరకపోయాండ్రా. ఈ మన ఊరి అందాలని ఒట్టి పుణ్యానికే మిస్ అయిపోయాండ్రా. తప్పదు కదా గురువా, ఒకటి కావాలంటే ఇంకొకటి విడిచిపెట్టుకోవాల్సిందే. మరి ఇంతకీ ఆ అమ్మాయి పేరేందో? సుమతి అని మహాపతివ్రత పేరు గురు. మహాపతివ్రత సుమతి మతిపోయేలా రంబలా ఉంది కదరా. ఆ ఎందుకు గురు, కూలోడి పెళ్ళాం, మరీ చీప్గా ఉంటుంది. మీరు చిటికేస్తే సిటీ నుండి సినిమా చిత్రాంగుల లాంటి వారు వచ్చేస్తారు గా గురు. సరే రంగి, ఎవరే అతను? గాడా, ఒట్టి పోరంబోకోడు, కీచకుడు. భలే గమ్మత్తుగా ఉంది, అది వాడి పేరేనా? ఊర్లో అందరూ సాటుమాటుగా అనుకుంటారులేక. అసలు పేరు ఒకే భార్యగా సీతమ్మ తల్లితో సంసారం చేసిన ఆ భద్రాద్రి రామయ్య పేరు. రఘురామ్ అంటారు గాని గుణం మాత్రం రావణాసురుడే. కంట్లో పడ్డ ఏడదాన్ని ఒట్టిగా వదిలిపెట్టడక్క. అబ్బో, అంత మనగాడా? మనగాడో మగాడో మనకెందుకులే అక్క. పోదాం పద. సరే పద. చూడు రంగి, మా భాస్కర్ను మీ సుమతమ్మ మీద పడ్డది. మరి ఆమె ఏమంటుందో జరగనుకో రాదు. సిగ్గు శరం లేకుంటే సరే, గా రాకాస్ ముండా కొడుకుకి డబ్బు కొవ్వు ఎక్కువై తల్లికి సెల్లికి తేడా తెలవకుండా పోతుంది. మరి నీ తెలివి ఎడకపోయింది, ఏదో ఒకటి సర్ది చెప్పలేకపోయావా? మస్తు చెప్పిండే, నిసత్తేగా. మరి ఇక కాదు కూడదు అంటే ఒంటిగా దొరికినప్పుడు ఒడిసి పట్టేసి మరీ చిత్రహింసలు పెట్టి ఆమె బతుకుని బండలు పాలు చేస్తాడేమోని అడిగి చూస్తాను. గాని అప్పటిదాకా జర ఓపిక పట్టమని చెప్పు. కానీ ఆ అమ్మ కాదని చెప్తే మాత్రం? ఇక మనం చేసేది ఏమున్నది, ఆమెను గా దేవుడే కాపాడాలి. మరి మన ఇద్దరి లగ్నం సంగతి? నీ బతుకు అదొక్కటే తక్కువైంది. ఇక నీతో నా మెళ్ళో తాళి కట్టించుకుంటే నా బతుకు కూడా ఆగమాగం చేద్దామనేనా? అయ్యో, గంట మటానకి రంగి, నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటారు కదే. అయ్యో, రావే రంగి, రా. ఏంటి విశేషాలు? ఏముందక్క, నీతో ఒక విషయం మాట్లాడదామని. ఏంటి అది? గదే గా కీచకుడు గా పుండాకోరోడికి నీ మీద కోరిక పుట్టిందంటక్క. నా బావ బద్మాష్ గారు చెప్పిండు. అయినా మా అక్క అసొంటిసొంటి మనిషి కాదు, ఇజ్జత్ గల ఆడపిల్ల. అయినా ఆమె మీద ఆశిడ్చిపెట్టమని ముక్కు మీద గుద్దినట్టు మరీ చెప్పిన అక్క. ఆ భాస్కరు, అదే ఆ రఘురామ్ గారు ఏమైనా అనుకుంటారేమో. అదేంటక్క అట్లంటో, గాడేమనుకుంటే మనకేంది? ముందుగానే తెగేసి చెప్పేస్తే మంచిది కదా. అంతొద్దు కానీ, రేపు మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికే రమ్మని చెప్పు. గట్లాంటివేందక్క, గింత దిగజారిపోయి మాట్లాడుతున్నావు. ఎగబాకాలంటే కాస్త దిగజారక తప్పదులే రంగి. ఆ తర్వాత తతంగం నీకే తెలుసుది, కానీ రమ్మని కబురు పంపు. ఏందోనక్క ఉల్టా పల్టా మాట్లాడుతున్నావు, నాకైతే ఏం సమజైతలేదు.
గురుగారు గురుగారు, మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? మటన్ ముక్క ఎగిరి మందు గ్లాస్ లో పడ్డట్టు గా సుమతి మీ ఆఫర్ను ఆనందంగా ఒప్పేస్తున్నట గురు. ఆహా, ఈ టైగర్ రఘురామ్ అంటే మాటలా మజాకా. ఈ రోజే మధ్యాహ్నం వాళ్ళింటికి లంచ్కి రమ్మని కూడా ఇన్వైట్ చేసినట్టు గురుగారు. మరి ఇంకేం, ఆలస్యం అమృతం విషం అన్నట్టు తప్పకుండా వస్తామని చెప్పు. కానీ ఆ మొగుడు, మీకు ఆ డౌటే అక్కర్లేదు గురు. ఏదో చిన్న పని మీద సిటీకి వెళ్ళిపోతాడంటలే. గుడ్ గుడ్డుందేమంటే కోడి పెట్టనే తెచ్చినట్టు అసిస్టెంట్ అంటే నీలా ఉండాలరా. ఏంటో మీలాంటి వాళ్ళు పెద్దల దయ గురు. చాలు చాలు, అంతా నాకే వడ్డిస్తే ఎలాగోయ్. మీరు తృప్తిగా బోన్ చేసిన తర్వాతే మిగిలింది నేను తింటాను. ఆహా, గుత్తంకాయ కూర, మునగచారు, గడ్డపెరుగు, భలే రుచిగా ఉందో. సర్లేండి, ఏదో కొత్తగా భోంచేస్తున్నట్టు. సర్లేండి, మీరు మనసారా భోంచేసిన తర్వాత సగవన్నం వదిలిపెట్టి లేచాలండి, ఆ మిగిలింది నేను తింటాను. అదేం కోరిక డియర్? అదంతేలేండి, ఈరోజు ఏకాదశి అని గుళ్ళో పంతులు గారు చెప్పారు. భర్త తినగా మిగిలింది భార్య భోంచేస్తే పుణ్యం పురుషార్థం దక్కి దాంపత్యం కలకాలం నిలుస్తుందట. ఏంటో, నీ అభిమానము, ప్రేమ, అనురాగము నీకంత ఆనందం అనిపిస్తే అలాగే. కానీ ఏంటో నీ చాదస్తం మరి ఎక్కువైపోతోంది. నన్నెవరు గమనించట్లేదు కదా, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. మీరు హాయిగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేట్టు గురువు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, కూర్చోండి. ఏమిటో మా గురువుగారి ఎవరం? పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దాందేముందలే, అడగగానే ఆహ్వానించినందుకు ముందుగా థ్యాంక్స్ నీకే చెప్పాలి. చేతులు కడుక్కొని వస్తారా, భోజనం వడ్డిస్తాను. అబ్బే, భోజనాందేముంది, ముందుగా ఆ విషయం కానిచ్చేస్తే. తర్వాత విషయం మీకే అర్థమవుతుంది, కానీ ముందు భోజనం చేయండి, తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. సరే, అలాగే వడ్డిచ్చు. ఇదేంటి సగం దీన్ని వదిలేసిన భోజనం లాగుంది? అది నా భర్త గారు భోంచేసి విడిచిపెట్టిన భోజనం. అంటే నేను ఎంగలన్నా తినే చవట్లాగా కనిపిస్తున్నానా? అయ్యయ్యో, అంత కోపగించుకోకండి. ఇంతకు ముందు కలిపి భోంచేసిన తర్వాత మిగిలిన భోజనం ఇది, రుచిగానే ఉంటుంది, తినండి. నన్ను ఫూల్ చేయడానికే ఇంత ప్లాన్ చేసేవన్నమాట. ఎవరో ఎంజిల్ చేసిన దాన్ని మరొకరు తింటారా ఎక్కడైనా? ఎక్కడో ఎందుకు, ఇక్కడే మీరు తినటానికి రెడీగా ఉన్నారుగా. అంటే ఏంటి? ఈ అన్నం లాగే నేను కూడా సగం బోన్ చేసి విడిచిపెట్టిన దానిలాంటి దాన్నే. 6 నెలలుగా నా భర్తతో దాంపత్య జీవితం అనుభవిస్తున్న నన్ను మీరు కోరుకుంటున్నారంటే, నేను ఎంగిల్కోండి కదా, దీనికేంటి మీ సమాధానం? చిచి, ఇంతవరకు నేను కోరుకున్నది కాదనుకుండా అనుభవించాను, ఇప్పుడు ఇది ఒక అనుభవమే అనుకొని బుద్ధి తెచ్చుకోండి. నిన్ను ఏం చేసినా పాపం లేదు. పాపం పుణ్యం అంటే మీకేం తెలుసులేండి. ఏంటి గురు, వెళ్ళిన పని కాయా పండ? పిండిలోనే రాలిపోయిందిరా బాబు. అయ్యో పాపం. ఇదిగో ఇక నుంచి నీకు ఇదే చెప్తున్నా, ఇక నుంచి మన ఊర్లో ఏ ఆడపిల్ల అయినా నాకు అక్క చెల్లె తల్లి లాంటి వాళ్ళు. నీవు ఇకపై పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పాపం గురుగారికి పిచ్చెక్కినట్టుంది. ఆడదంటే ఆట బొమ్మ కాదు, తల్లి చెల్లి అక్కగా ఆరాధించి గౌరవిద్దాం. తాళి కట్టిన అర్ధాంగిగా మనల్ని నమ్ముకున్న ఒకే ఒక ఆడపిల్లని ఆదరించి ప్రేమగా పురుషులలో సగభాగంగా ఒకటై జీవిద్దాం. ఇదే మన సంప్రదాయం, సనాతన ధర్మం.